ಮಾರಡಿಸಿ ಬಂದು ಮಹಾಡಿಸಿ ಮೈಕಿಯಮ್ಮ నమస్తే సార్. కనిపించే విషయాల్లో ఎక్కువగా ఆక్వా చెరువులు బాగా కనిపెడుతూ ఉండుంటాయి సార్. మీరు పెన్షన్స్ ఇన్ని రకాల ఆడవాళ్ళ కోసం ఇన్ని చూస్తున్నారు, మీరు ఇంట్లో మినిస్టర్స్ గా ఉన్నారు అని ఎంత ఎంకరేజ్ చేశారు. అలా చెప్పబట్టే ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఈ రోలో కూర్చుని మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే బాగా పద్ధతులను పెంచుకుని ఇంట్లో ఉండిపోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రాంతాలు ఇవి. ఇవాళ అలాంటి చోట్ల నుంచి వచ్చి మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంటంటే ఆక్వా మీద డిపెండ్ అయ్యి చాలా చాలా ఉన్నతంగా జీవిస్తున్నారు. అంటే ఆత్మాభిమానంతో జీవిస్తున్నారు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. కనీసం ఈ తీసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి, పెన్షన్లు తీసుకోవడానికి కుటుంబం నుంచి రావాల్సిన అవసరం లేకుండా జీవిస్తున్నారు. ఈరోజు కరెంటు బిల్లులు కట్టలేక కరెంటు ఫీజులు పీకించేసుకునే పరిస్థితి ఆక్వా రంగానికి వచ్చింది. అంతేకాదు సార్, ఆ జిఎస్టి రూపంలో ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోవటం, వీళ్ళకు మార్కెట్ కల్పించలేకపోవటం, ప్రత్యేకించి మంచి రేట్ ఉన్నప్పుడే ఇందులో అయినా సరే దగ్గర పెట్టుకో మైక్ దగ్గర మంచి రేట్ అన్నది వచ్చినప్పుడే వాళ్ళు ఎంకరేజింగ్ గా చేయగలుగుతారు. చాలా ప్యాషన్ గా చేస్తారు ఇక్కడ ఆక్వా రైతులు. ఎలా అంటే వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవడమే కాదు, మీ రాష్ట్రానికి కూడా ఎంతో ఆదాయాన్ని గౌరవంగా తీసుకొస్తారు. దాని మీద మీరు ఎంత విజన్ మీద శ్రద్ధ చూపిస్తున్న మీరు మా మీద కూడా శ్రద్ధ చూపించి మా ఆత్మాభిమానంతో మేము జీవించగలగాలి తప్ప, ప్రతి ఒక 3-4 ఎకరాల రైతు కూడా పెన్షన్ కోసం ఎదురు చూసేలాంటి పరిస్థితి తీసుకురాకూడదు అని కోరుకుంటున్నాం సార్. అలాగే కల్చర్ అగ్రికల్చర్ కూడా మార్కెట్ విషయంలో చాలా సపోర్ట్గా ఉండాలని మీ నిర్ణయాలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిందో ప్రతి ఒక్క రైతు అనుకుంటారు, బాబు గారు వచ్చారంటే మన గురించి ఏం చెప్తారు, ఏం చెప్పారు. ప్రతి ఆక్వా రైతు అనుకుంటారు మన గురించి ఏం చెప్తారు, ఆయనైనా ఎవడ చేస్తే బాగుండు. అందుకని వాళ్ళ కోసం ఖచ్చితంగా మీ మీద ఉన్న గౌరవాన్ని మీరు ఖచ్చితంగా చూపించాలి సార్. ఆ రోజు 96లో వచ్చిన ఆ సైక్లోన్కి మొత్తం కొబ్బరి రైతులు అందరూ పడిపోయారు. అంతకు ముందు చాలా పౌరుషంగా ఉన్న కొబ్బరి రైతులు అందరూ తర్వాత నిలదొక్కుని ఆక్వాకి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పిల్లల్ని ఇంక ఉద్యోగానికి పంపించడానికి విజయవాడలో ఏ రకమైన అవకాశం లేదు, కనీసం చెరువుల మీద ఉండండి అనే ధైర్యం లేదు. మీరు ఖచ్చితంగా దీని గురించి అంటే భరోసా ఇవ్వండి సార్. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఒక మహిళగా అక్వా ఏంటమ్మా కొంచెం బాధ ఆవేదన ఉంది, కొంచెం బరస్ట్ కూడా అవుతోంది. అనుభవం ఆవిడకి నేర్పించిన చేదు అనుభవం కూర్చోమ్మ నాకు అర్థమైంది. రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే ఆక్వా రైతులు, ఇక్కడ కొబ్బరి రైతులు, లేకపోతే వరి ధాన్యాన్ని పండించే రైతులు, ఇందులో ఆక్వా రైతులైతే చాలా ఇబ్బందులు పడిపోయారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిన విధానం, నేను 2 రూపాయల కరెంటు యూనిట్ ఇస్తే 50 రూపాయలకు ఇస్తామని ఈరోజు మళ్ళీ నాన్ జోన్ అనే పేరు పెట్టి 4 రూపాయల 50 పైసలు కరెంట్ ఛార్జీలు చేశారు. ఇంకొక పక్కన మార్కెట్ సెస్ 0.25 నుంచి 1% చేస్తే 13,500 రూపాయలు ఎకరాకు పడతా ఉంది. నీటి తీరువ కూడా ఒకప్పుడు 1,000 లీటర్లు 12 రూపాయలు తీసుకొస్తే ఇప్పుడు 120 రూపాయలు చేశారు. ఫీడ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ పెరిగిపోయి ఆక్వా రైతు అనే వ్యక్తి కుదేలైపోయే పరిస్థితికి వచ్చాడు. ఆక్వా రంగం వెంటిలేటర్ మీద పెట్టేశారు. చాలా దారుణం ఇది. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అనేటివి ఒకప్పుడు కొబ్బరి సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు, హరికేన్ వచ్చినప్పుడు చెట్లు పోతే ఆ రోజు ఎకరాకింతన కాదు,
చెట్టుకు అప్పట్లోనే 1000-2000 రూపాయలు ఒక చెట్టుకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళా కొబ్బరి మొక్కలు కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కష్టాల్లో ఉండే రైతాంగాన్ని ఆ కష్ట సమయంలో కనుక మనం ఆదుకుంటే నిలదొక్కుంటాడు, నిలదొక్కుంటే మళ్ళా దేశానికి ఉపయోగపడతాడు. అది మర్చిపోతున్నారు వీళ్ళు. తప్పకుండా అమ్మ, నాకు ఐడియా ఉంది, నేనే ప్రమోట్ చేశా. ఈరోజు వేరే దేశాలు మనకంటే ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు, ఇక్కడ మాత్రం అక్వారంగం దెబ్బతింటా ఉంది. చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా, 6 నెలలు ఓపిక పట్టండి, అక్వారంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దీనికి ప్రత్యేకమైన పాలసీ ఇస్తాం, అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటాం. ఏం భయపడక్కర్లేదు, టెంపరీగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా అధిగమిద్దాం. నెక్స్ట్ అమ్మాయి, అమ్మాయి కంటే